अभिरुचि ऑन व्हील्स। మన పార్టిసిపెంట్స్ పోటా పోటీగా చేసే వంటలతో సాగిపోతున్న అభిరుచి ఆన్ వీల్స్ ఈరోజు హైదరాబాద్ వనస్థలిపురంలోని కమలానగర్ కు వచ్చేసింది. ఓకే, మరి ఈరోజు ఇక్కడ పార్టిసిపెంట్స్ ఆడియన్స్ అందరూ హుషారుగా ఉన్నారు, రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దామా? ఓకే, హాయ్. ओके, मरी मन जड्जेस टेस्ट चूसी जड्जिमेंट इवडानिकि रेडीगा उन्नारु. हाय चेप्पेदामा. हाय राजु गारू. हाय अरुण गारू. ओके, मरी मन जड्जेस रेडी, ऑडियंस पार्टिसिपेंट्स अंदरू रेडी, मनम कूडा रेडी. ओके, स्टार्ट चेसेदामा प्रोग्राम. लेट्स स्टार्ट आवर प्रोग्राम. ఓకే, మరి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ రెండు వెరైటీ రెసిపీస్ తో సాగిపోయే మన ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ అండి, చూద్దామా. ఓ, చామ దుంపలు. yes, సో చామ దుంపలు కొంచెం జిగురు జిగురుగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది తినరు. చేసుకున్న ఫ్రైయో లేకపోతే ఏదో పులుసు ఇలాగే తప్పితే ఎక్కువ వెరైటీస్ చేయరు దీంతో. కానీ చూద్దాం ఈ రోజు ఈ చామ దుంపలతో మన పార్టిసిపెంట్స్ ఏమైనా వెరైటీ రెసిపీస్ చేస్తారేమో. ఓకే, ఎవరు చేస్తారండి చామ దుంపలతో వెరైటీస్? రండి రండి. హాయ్ అండి. హాయ్. మీ పేరు? శైలజ కిరణ్. శైలజ కిరణ్. మీ పేరండి? హాయ్, నీరజ. నీరజ గారు. నీరజ, శైలజ, మీరేమైనా సిస్టర్సా? అవునండి, ఓన్ సిస్టర్. ఓన్ సిస్టర్స్? ఓన్ సిస్టర్. ఎవరండి నీరజ, శైలజ అలా పెట్టారు? ఎవరు అక్క, ఎవరు చెల్లి? నేను అక్కండి. మీరు అక్క, సరే. మీ మెయిన్ ఇంగ్రీడియంట్ తెలుసు కదా, చామ దుంపలు. సో చామ దుంపలతో చక్కగా మంచి వెరైటీస్ చేయాలి. ఇద్దరు రెండు రెండు వెరైటీస్ చేయాలి, కానీ ఒకళ్ళే విన్ అవుతారు. చేస్తారు ముందు చేయబోతున్నారు. చామ దుంప స్వీట్ కార్న్ అంటు పులుసు. చామ దుంప స్వీట్ కార్న్ అంటు పులుసు. డిఫరెంట్ కాంబినేషన్ కదా. ఓకే, చామ దుంప స్వీట్ కార్న్ అంటు పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చామ దుంప స్వీట్ కార్న్ అంటు పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చామ దుంపలు ఒక కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ ఒక కప్పు, శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు, చింతపండు రసం తగినంత, నూనె రెండు టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు నాలుగు, కరివేపాకు రెండు రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, పంచదార నాలుగు టేబుల్ స్పూన్లు. చామ దుంప స్వీట్ కార్న్ అంటు పులుసు కావాల్సిన పదార్థాలు చూసారు కదా. స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ వెలిగించుద్దా? ఆ, ఫస్ట్ స్టవ్ వెలిగించాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక పోపు దినుసులు. ఓకే ఓకే, కొంచెం ఫ్రై అవ్వాలి. తీసుకుందాం, చక్కగా ఫ్రై చేసుకోండి. మామూలుగా అంటు పులుసు అంటే మనకి ట్రెడిషనల్ ఐటమ్, మీరు దాంట్లో స్వీట్ కార్న్ యాడ్ చేస్తారా? కొంచెం హెల్త్ మంచిదని. స్వీట్ కార్న్ ఫైబర్ ఫైబర్ ఉంటుంది కదా. యా, బట్ ఆ రెండిటి కాంబినేషన్ ఎలా ఉంటుంది? బాగుంటుంది, అంటు పులుసు కదా, తీయ తీయగా పుల్ల పుల్లగా బాగుంటుంది. తీయ తీయగా పుల్ల పుల్లగా అంటే మీరు చింతపండు రసం అవన్నీ యూజ్ చేస్తున్నారు కాబట్టి పులుపు తీపి కాంబినేషన్ కదా. ఈ పోపు దినుసులు వేగిన తర్వాత ఫస్ట్ చామ దుంపలు ఇందులో వేసేయాలి. ఉడికించుకున్న చామ దుంపలు ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కొంచెం, సో ముందుగానే ఇలా చామ దుంపలు ఆయిల్ లో ఫ్రై చేసేసుకుంటే తినేటప్పుడు మనకు ఆ జిగురు అది ఎక్కువగా తెలియదు. ఇది కొంచెం ఫ్రై అవ్వగానే స్వీట్ కార్న్ కూడా వేసేసుకోవాలి. కొద్దిగా ఉడికించేసాను, ఒక కప్ మొత్తం. స్వీట్ కార్న్ కొంచెం సాల్ట్ వేసి ఉడికించాను. ఓకే, తర్వాత చింతపండు రసం కొంచెం వాటర్ ఇరా. ఈ చింతపండు రసము ఇందులో వేసేయాలి. ఓకే ఓకే, తర్వాత కొంచెం పసుపు. అన్ని చాలా హడావిడి హడావిడి ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తున్నారు.
అంటే వంట మీద బాగా కాన్ఫిడెన్స్ ఉంటే అలా టక 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 చేసేస్తారు కంగారుగా ఉన్నా కూడా అలా టక టక చేసేస్తారు ఇప్పుడు మీరు ఎలా చేస్తున్నారు కంగారు కొంచెం మిర్చి కూడా వేసుకోవాలి అసలు నీ మాటేం వినరావిడ కాసేపు అన్ని వేసేసి మూత పెట్టక అది బేసిక్ గా పులుసు అంటేనే మనకి అన్ని కొద్దిగా వేయించుకొని కావాల్సిన ఎసరు పోసేసుకొని మనము దాన్ని ఉడకనిస్తాం కదా సో అలాగ కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేసేస్తున్నారా వెరీ గుడ్ కొంచెం పచ్చిమిరపకాయలు వేసారు ఇంకా కొత్తిమీర ఇలా కొంచెం పడింది ఓకే అంతేనా ఓకే అయినా ఇలా ఉడికేటప్పుడు కూడా మధ్యలో మనం కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ తెలుసు పైన వేసిన దానికంటే కూడా ఇలా వంటలో వేసుకుంటే బాగుంటుంది వంటంతా వేక పైన వేస్తారు కొంచెం కరివేపాకు కూడా కొద్దిగా కరివేపాకు వెరీ గుడ్ తెలియగా మీరు ఏం చేస్తారు డొమెస్టిక్ ఇంజనీర్ అండి డొమెస్టిక్ ఇంజనీర్ సో పొద్దున్న వెళ్ళిపోయి ఆఫీస్ రోజు వెళ్తుంటారు డొమెస్టిక్ ఇంజనీర్ అంటే ఏం చెప్పండి నాకు అర్థమైందిలేండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా మరి నేను డొమెస్టిక్ ఇంజనీర్ అవ్వాలి కదా డొమెస్టిక్ ఇంజనీర్ బాగుందండి కొంచెం సాల్ట్ అండి కొంచెం సాల్ట్ వేసాం కదా కొంచెం ఉడికిన తర్వాత ఇంకొంచెం వాటర్ కొద్దిగా కొంచెం చాలు ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి కాస్త వేసిన తర్వాత వేసిన దానికి వేయిన దానికి ఏంటి తేడా అంటే ఇప్పుడు శనగపిండిలో కొంచెం వాటర్ కలుపుకొని వేద్దాం అవి మళ్ళీ అడుగు అంటున్నాను ఓ అందుకనే మరి కొంచెం జస్ట్ ఊరికి మరీ ఒక చుక్కే పోసాను కదా చాలా ఇంకొంచెం వేయను నిండా వేసాను చాలు చాలు సో ఆల్రెడీ అన్ని బాయిల్ చేసి వేసేసుకున్నాం కాబట్టి ఆవిడ కొంచెం అలా టకటకా వేసేసినా కూడా పర్లేదు అన్ని బాయిల్ అయిపోయాయి కొంచెం చామదంపలు స్విమ్మింగ్ చేస్తుంటాయి లోపు స్విమ్మింగ్ చేస్తా బాగుందండి చక్కగా అన్నిటికి పెట్టేసుకున్నారు టెక్నికల్ వర్డ్స్ పెడుతున్నారు అన్నిటికి స్విమ్మింగ్ అయ్యాక ఇందాక మిర్చి కొంచెం డాన్స్ చేయాలి అని కొంచెం ఫస్ట్ వేయలేదు ఓకే నెక్స్ట్ స్విమ్మింగ్ అయ్యాయి కదా స్విమ్మింగ్ అయిన తర్వాత ఈ శనగపిండి ఇదిగో మీరు మరీ స్విమ్మింగ్ అలా అనకండి కొంచెం ఊర్లలో చూసే వాళ్ళకి మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు శనగపిండి వాటర్ వేసేసాం కదా వేసేసిన తర్వాత కొంచెం వాటర్ కొద్దాం ఇంకా పులుసు రావాలి కదా కొంచెం కొంచెం జాగ్రత్తగా ఉంటారు కదా అడుగు అంటేసుకుంటుంది కాస్త ఫాస్ట్ శనగపిండి వేస్తే బాగా దగ్గరకు అయిపోద్ది కదా కొంచెం చాలు 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 సో ఇప్పుడు ఇదంతా చక్కగా కొంచెం కుక్ అవ్వాలి శనగపిండి కొంచెం ఉడకాలి మా హెరిటేజ్ టైం వచ్చింది ఇప్పుడు వెళ్ళి చిక్కా చెప్పించడానికి ఓకే సో ఇది అయ్యేలోపు నేను వెళ్ళిపోయి మంచి చిట్కా చెప్పిస్తాను ఓకే ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా మా ఊరి చిట్కాలో చిట్కా ఏంటో చూద్దామండి హాయ్ అండి హాయ్ మీ పేరు సుజాత అండి సుజాత గారు చిట్కా చెప్పండి నెయిల్స్ విరిగిపోతున్నప్పుడు కరెక్కాయన అరగదీసి దాన్ని గోర్చుట్టు అప్లై చేస్తే నైట్ పడుకునే ముందు అప్లై చేస్తే క్రమంగా తగ్గిపోతుంది ఓకే ఓకే గోల్డ్ విరిగిపోకుండా ఉండాలి అంటే కరెక్కాయని అరగదీసి ఆ పేస్ట్ గోల్డ్ చుట్టూ రాసుకుని మార్నింగ్ వాష్ చేసేసుకుంటే క్రమంగా నెయిల్స్ విరిగిపోవడం తగ్గిపోతుంది ఓకే మంచి చిట్కా చెప్పారు సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్ చూద్దామా ఓకే కుక్ అయిపోయింది కొంచెం కారం కారం లాస్ట్ ఓకే అయిపోయింది ఎక్కువ పట్టదు కొంచెం తీయతీయగా పుల్లపుల్లగా ఉంటుంది కారం ఎక్కువ ఉండకూడదు ఓకే సో చామదుంపతో ఏమైనా ఎక్కువ వెరైటీస్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇలాగ స్వీట్ కార్న్ లేదంటే ఇంకేమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకుని చేసుకోవచ్చు అండ్ హెల్త్ కి మంచిదని మెయిన్ స్వీట్ కార్న్ ఎక్కువ యూజ్ చేస్తాను వంటలలో అన్నిట్లో స్వీట్ కార్న్ వేసేస్తారా అంటే కొన్ని కాంబినేషన్ చూసుకుంటాను ఓకే చూసుకొని అన్నిట్లో వేసేస్తాను అంటుంటే అన్నిట్లో బాగోదు చూసుకొని పులుసులలో బాగుంటది నెక్స్ట్ పులుసులో స్వీట్ కార్న్ వేయటం ఇదే ఫస్ట్ టైం తెలుసా ఇది కొత్త ప్రయోగం షుగర్ పడుతుందండి తీయగా ఉండాలి బెల్లం వేస్తారు కదా పులుసులో బెల్లం వేసి చూసానండి నాకు టేస్ట్ నచ్చలేదు నచ్చలేదా నాకు నచ్చలేదు అంటే హెల్త్ కి బెల్లమే మంచిది కానీ ఇప్పుడు మీరు షుగర్ జడ్జెస్ కి నచ్చకపోతే ఏం చేస్తారు పర్వాలేదండి అదేంటి పంచదార అంతేసేస్తున్నా పడుతుంది పడుతుంది తీతిగా ఉండాలి మరి పులుసు కదా అవును కానీ మరీ ఎక్కువ తీయకపోయినా బాగోదే ఎక్కువ వేస్తాను మీరు భయపడుతున్నారని తక్కువ నా భయం సంగతి పక్కన పెట్టండి మీ వంటని మీరు ఎలా చేస్తారో అలా చేయండి పర్వాలేదు పర్వాలేదా పర్వాలేదు సరిపోతుంది తర్వాత ప్రైస్ రాకపోతే నన్నే అనగా అసలు ఓకే అయిపోయిందండి అయిపోయింది ఓకే ఇప్పుడు బౌల్ లో తీసుకుని ఆఫ్ చేసేనా ఆఫ్ చేసేసి ఇది గంటతో తీద్దాం ఓకే లాస్ట్ కి కొత్తిమీరతో కొంచెం గార్నిష్ ఓకే ఓకే రెడీ రెడీ వెరీ గుడ్ బాగుంది చక్కగా చూడడానికి అండ్ స్మెల్ కూడా బాగా వస్తుంది తీయగా పులపులగా ఓకే మరి వేడివేడిగా చామదుంప స్వీట్ కార్న్ అంటు పులుసు రెడీ అండి టేస్ట్ చూసే ముందు ఈ పులుసు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం
చామ దుంప స్వీట్ కార్న్ అంటు పులుసు తయారు చేసే విధానం. ముందుగా చామ దుంపలు ఉడికించి ఉంచుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు వేసి వేగాక ఉడికించిన చామ దుంపలు స్వీట్ కార్న్ వేసి చింతపండు రసం పోసి పసుపు తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉప్పు వేసి ఉడకనివ్వాలి. శనగపిండిలో నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలిపి దీనిలో పోసి కాస్త మగ్గనివ్వాలి. తర్వాత కారం పంచదార వేసి బాగా కలిపి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చామ దుంప స్వీట్ కార్న్ అంటు పులుసు రెడీ. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మా ఊరి చిట్కాలో మరో చిట్కా చూద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? శాలిని. శాలిని, ఏం చిట్కా చెప్పబోతున్నారు? మొట్టమొదటి ఉన్న వాళ్ళకి జాజికాయ అరగదీసి బాగా ఫేస్ కి అప్లై చేస్తే మొటిమలు పోతాయి. ఓకే ఓకే. జాజికాయ బాగా అరగదీసి ముఖానికి గనక రాసుకుంటే ముఖం మీద ఉన్న మొటిమలు పోతాయి. ఓకే శాలిని, మంచి చిట్కా చెప్పారు. మీకు సిఎంఆర్ విశాఖ వారి నుండి గిఫ్ట్. చామ దుంప చుక్కకూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చామ దుంపలు ఒక కప్పు, చుక్కకూర ఒక కప్పు, తరిగిన ఉల్లిపాయ ఒకటి, తరిగిన అల్లం ఒక టీ స్పూన్, వేరుశనగ పలుకులు 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 2 టీ స్పూన్లు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, మసాలా దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 10, ధనియాలు 2 టీ స్పూన్లు. ఓకే నీర్జోగర్, స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. కొంచెం ఆయిల్ వేద్దాం. స్టార్ట్ చేశాను, తగ్గించరా అండి కొంచెం. మొత్తం లో ఫ్లేమ్ ఉండాలి. ఆయిల్ వేద్దాం కొంచెం. ఓకే, సాజీరా వేసుకుందాం లైట్ గా. సాజీరా ఇది కొంచెం వేయిద్దామండి కొద్దిగా, మంచి స్మెల్ కోసం అండి. పూజ ఏం చేసేది, కొంచెం కాన్షియస్ అయిపోయి కొంచెం ఎర్రగాయింది కదండి. ఈ పేస్ట్ ఏమండి? ఇవన్నీ ఉన్నాయి కదా, పల్లీలు నువ్వులు ధనియాలు వేయించాలండి. అవి కొంచెం పొడి చేసుకున్నాక తర్వాత పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి లవంగం ఇలాచీ పట్టా వేయాలి. కొంచెం వేసేసి కొంచెం వాటర్ వేసి అందులో కొంచెం తగినంత సాల్ట్ వేసుకుని మనం పేస్ట్ చేసి తీసుకుని రావాలి. ఓకే, సో అయితే ఫస్ట్ ఈ ధనియాలు వేరుశనగ గుళ్ళు నువ్వులు ఇవన్నీ 3 వేయించేసుకుని పౌడర్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి మసాలా దినుసులు ఇవన్నీ వేసి పేస్ట్ లా చేసుకోవాలి. అంతే అండి, కొంచెం వాటర్ వేసి చేసుకోవాలి. ఇప్పుడు సాజీరా వేసాం కదండి, తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకుందాము. ఓకే, సో అయితే ఇప్పుడు మనం కలపాలండి. కలుపుకోండి. సో ఇక్కడ మనం ఈ చేసుకున్న పేస్ట్ లోనే చుక్కకూర ఆయిల్ ఏం లేకుండా జస్ట్ ఊరికే అలా మగ్గించేసేసి ఆ పేస్ట్ లోనే మళ్ళీ ఫైనల్ గా చుక్కకూర కూడా వేసేసి దాన్ని కూడా గ్రైండ్ చేసేసి పేస్ట్ చేసుకోవాలి. సో కొంచెం ఈ పేస్ట్ కనుక మనం రెడీ చేసి పెట్టుకుంటే మిగతా అంతా కూడా ఈజీ అయిపోతుంది. కొంచెం పసుపు వేద్దాం కలర్ కోసము. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేగినాయండి మనకి. ఓకే, ఇది తగ్గించే ఉంచాలండి, అసలు ఎక్కువ మంట పెట్టకూడదు. అసలు ఇంకా అంతకంటే సిమ్ మాస్టర్ అవ్వదు, నేను మొత్తం సిమ్ లో పెట్టేశాను. సరే, అయితే ఇప్పుడు మనం తయారు చేసుకున్న గ్రేవీ ఉంది కదా, చిక్కకూర గ్రేవీ అంతా కూడా మసాలా పేస్ట్ ఇది ఇందులో వేసేస్తున్నానండి ఇలా. ఓకే ఓకే, చాలా ఫైన్ పేస్ట్ లా ఉంది ఇది. మనకి ఏంటంటే మంచి మసాలా కర్రీస్ కు ఉంటుంది కదా, ఆ టైప్ లో వస్తుంది. సో ఒక 2 మినిట్స్ మీరు కొంచెం వాటర్ కావాలండి. వాటర్ కొద్దిగా వాటర్ మనకి కొంచెం గ్రేవీలా తయారవడానికి. చాలండి, చాలు, జస్ట్ ఒక 2 సెకండ్స్ మూత పెట్టేసేయండి. ఓకే, మరి లోపల మనము ఉడకబెట్టిన చామ దుంపలు ఉన్నాయి కదండి, అవి మనము ఒకటే విజిల్ తో ఉడకబెట్టాలి. ఎందుకంటే మొత్తం ఎక్కువ విజిల్స్ ఉడకబెడితే మెత్తగా అయిపోతుంది, మెత్తగా తినరు. సో ఒకసారి మనం అవి కొంచెం ఆయిల్ ఉంటుంది కదా మనకి, జిగురు జిగురుగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే దాన్ని ఒక విజిల్ తో ఉడకబెడితే దాన్ని స్లైడ్స్ గా కట్ చేసుకుని కొంచెం డీప్ ఫ్రై చేయాలా. చేసి ఒక పేపర్ మీద వేసి కొంచెం లైట్ స్లైట్ గా ఉప్పు చల్లాలి, చల్లి పక్కకు పెట్టాలి. ఇవి ఒక బౌల్ లో తీసుకున్నానండి. చామ అంటే డైరెక్ట్ గా వేస్తే పిల్లలు ఇష్టపడదు, ఇలా ఫ్రై లాగా చేస్తే. పిల్లలు ఎంత మంది అండి? ఇద్దరు బాబులు అండి. ఇద్దరు, సో ప్రతిదానికి పిల్లలు ఇష్టపడాలి. పిల్లలు టీచర్ అండి, అంతే తీసేయాలండి. ఇది తీసేసి అది వేసేసేయాలి మేడం. ఆ వేసుకొచ్చే వరకు కుక్కర్ లో ఉడకబెట్టేసి తర్వాత తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని పేపర్ మీద వేసి సాల్ట్ వేసి పెట్టారు. అవునండి, ఇవి వేసేసేయాలండి.
ఒకసారి మొత్తం వేసేయండి. ఇమే కొంచెం మూత పెట్టండి. ఓకే సో కాస్త మగ్గాలి. మగ్గాలి. ఓకే లోకి వెళ్ళి చిట్కా చెప్పించేస్తాను. ఓకే ఇప్పుడు మీకోసం మా ఊరి చిట్కా. మా ఊరి చిట్కాలో మరో చిట్కా చూద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? ఉమా. ఉమా గారు చిట్కా చెప్పండి. కాలిని మచ్చలు ఉంటాయి కదండి, వాటి మీద తేనె కలమంద గుజ్జు కలిపి రాస్తే మచ్చలు లేకుండా పోతాయండి. కాలిని మచ్చలు పోతాయా? మచ్చలు. ఓకే కాలిని మచ్చలు పోవాలి అంటే కలబంద తేనె కలుపుకుని ఆ మచ్చల మీద రాసుకుంటే కాలిన మచ్చలు పోతాయి. ఓకే మంచి చిట్కా చెప్పారండి. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. చూద్దాం నీరజ గారు. ఆ చూద్దాం. తేనె మూత అయిపోయింది. సర్వ్ చేసుకుంటే ఓకే. సో చక్కగా మసాలా అంతా కూడా ముక్కలకి పట్టేసింది కదా. అవునండి. కానీ కొంచెం బాగా వెరైటీగా ట్రై చేశారు కర్రీ. చూద్దాం మరి టేస్ట్ ఎలా వచ్చిందో. మీ రెసిపీ విన్ అవుతుందో, మీ సిస్టర్ది విన్ అవుతుందో. పన్నీర్ ముక్కలు పైన వేసుకోవాలండి గార్నిష్ కోసం. ఇదేంటి ఆయిల్ లో ఫ్రై చేసి? ఆయిల్ లో ఫ్రై చేసి వేయాలండి. కొంచెం కొత్తిమీర చాలా ఎక్కువ వద్దు. రెడీ అండి. చామదుంప చుక్క కూర. చామదుంప చుక్క కూర రెడీ. ఓకే చామదుంప చుక్క కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. చామదుంప చుక్క కూర తయారు చేసే విధానం. ముందుగా చామదుంపల్ని ఉడికించి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. నువ్వులు, ధనియాలు, వేరుశనగ పలుకులు వేయించి, పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, మసాలా దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఉడికించిన చుక్క కూర వేసి కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి షాజీరా, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. తర్వాత ముందుగా వేయించిన చామదుంప ముక్కలు వేసి బాగా కలిపి ఉడకనివ్వాలి. ఆపై వేయించిన పన్నీర్ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే చామదుంప చుక్క కూర రెడీ. ఓకే ఆడియన్స్ స్పెషల్ లో చామదుంపతో ఇద్దరు కూడా సిస్టర్స్ రెండు వెరైటీస్ ట్రై చేశారు. చూద్దాం ఎవరు విన్ అవుతారో. ఇలా రండి ఫస్ట్ మీది టేస్ట్ చూపిద్దాం. ఇది కదా చామదుంప స్వీట్ కార్న్ అంటు పులుసు. ఓకే వెయిట్ చేయండి ఒక నిమిషం. నీరజ గారు మీరు రండి. చామదుంప చుక్క కూర. ఓకే అండి వెయిట్ చేయండి మీరు కూడా. ఓకే మరి టేస్ట్ చుట్టం అయిపోయింది కదా. చూద్దాం ఎవరు విన్ అవుతారో. ఓకే అండి మరి చూద్దాం ఈరోజు ఆడియన్స్ స్పెషల్లో ఎవరు విన్ అయ్యారో. రెండు డిషెస్ కూడా ఇద్దరు సిస్టర్స్ చేశారు. డిఫరెంట్ గా బాగుంది కదా. ఒకరేమో చుక్కు కూర, ఒకరేమో బేబీ కార్న్ స్వీట్ కార్న్ తీసుకున్నారు. అంటే స్వీట్ కార్న్ వాడడం కదా మనం ఇలాంటి పులుసుల్లో. సో ఇదేమో నాకు కొంచెం మసాలా ఎక్కువ అనిపించింది రాజుగారు. కొద్దిగా ఉందండి కదా. అంటే కొంచెం అవన్నీ కలిపేసి తను పేస్ట్ లా తయారు చేసుకుని వచ్చింది. అంటే మీరు జనరల్ గా మీకు తెలుసు కదా మసాలాలు ఇవి బ్లెండ్ అయ్యాయా. కొంచెం ఘాటు ఎక్కువ అయిపోయింది కదా. అంటే కొంచెం తగ్గి ఉండాల్సింది. అదే కొద్దిగా టచ్ కాగానే చాలా ఘాటుగా ఉంది. సో ఆ విధంగా చూసుకుంటే స్వీట్ కార్న్ చాలా కొత్త అటెంప్ట్ ఈ చామదుంపలతో. నిజంగా డిఫరెంట్గా చాలా బాగుందండి. సో ఇవాళ ఆడియన్స్ స్పెషల్ విన్నర్ శైలజ గారు కదా. చాలా నిజంగా కొత్తగా బాగుందండి. ఓకే సో రండి శైలజ గారు. కంగ్రాచులేషన్స్. చక్కగా డొమెస్టిక్ ఇంజనీర్ అన్నారు. ఇంట్లోకి వచ్చాను మంచి మంచి ప్రయోగాలు చేస్తున్నారు. ఇలాగే చేస్తూ ఉండండి. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. యు వెల్కమ్. నీరజ గారు రండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యు వెల్కమ్. చూసారు కదండి చామదుంపతో రెండు వెరైటీస్ ట్రై చేయండి. అలాగే మన జడ్జెస్ చెప్పిన పాయింట్స్ కూడా గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మా ఊరి చిట్కాలో మరో చిట్కా చూద్దాం. హాయ్. హాయ్. మీ పేరు? గిరిజ. గిరిజ చిట్కా చెప్పండి. కొంతమందికి కోపం చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళ కోపం కంట్రోల్లో ఉండాలంటే గుమ్మడికాయ ఉడకబెట్టి దాన్ని స్మాష్ చేసి వాటర్ బెల్లం కలిపి జ్యూస్లా చేసుకొని 15 డేస్ కోసారి తాగుతూ ఉంటే కోపం కంట్రోల్లో ఉంటుంది. ఓకే. ఓకే కోపం బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళు కోపం కంట్రోల్లో ఉండాలి అంటే గుమ్మడికాయ బాగా ఉడకపెట్టి మ్యాష్ చేసి అందులో కొంచెం బెల్లం కలుపుకుని జ్యూస్లా చేసుకుని 15 డేస్కి ఒకసారి తాగుతూ ఉంటే కోపం బాగా కంట్రోల్లో ఉంటుందంట. చిట్కా చాలా బాగుంది కదండి. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. గిరిజ మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. మన షెఫ్ రాజు గారు ఇచ్చే రెసిపీతో ఇద్దరు పార్టిసిపెంట్స్ పోటీ పడి ఒకేసారి వంటలు చేసే మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్.
ఓకే మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రెసిపీ ఇవ్వడానికి మన షెఫ్ రాజు గారు రెడీ అండి. రాజు గారు రెసిపీ ఏంటి? ఈరోజు బొప్పాయితో మసాలా కూర. బొప్పాయితో? ఐ మీన్ బొప్పాయి పండుతోనా? పండుతో కూర ఎలా చేస్తారు? మరి అంటే బొప్పాయి అంటే పచ్చి బొప్పాయి. పచ్చి బొప్పాయి. అంటే బొప్పాయి కాయతో? అవునండి. సో దాంతో మసాలా కూర. yes. అది జనరల్లీ కొంచెం చేదుగా అట్లా ఉంటుంది కదా రాజు? ఏం రాదు, అంటే చేసే పద్ధతిలో చేస్తే మంచి టేస్టీగా వస్తుంది. సో కొంచెం కరకరలాడుతూ అలా ఉంటుంది కాబట్టి దాంతో మసాలా కర్రీ చేస్తే ఎలా ఉంటుందో మరి చూద్దాం. చూద్దాం మరి. ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? రండి. హాయ్ అండి. హాయ్. మీ పేరు? స్వాతి. స్వాతి. మీ పేరు? పద్మావతి. పద్మావతి. మీ ఇద్దరు ఫ్రెండ్సా లేదా ఇక్కడికి వచ్చాక పరిచయం? వెరీ గుడ్. సో కాంపిటీషన్ ఈ రోజు మీ ఇద్దరికి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో విన్నారు కదా బొప్పాయి మసాలా కర్రీ. సో ఇద్దరు ఒకటే టైం లో వంట చేయాలి. సో ఎవరు బాగా చేస్తారో వాళ్ళే విన్నర్ అవుతారు, కిచెన్ క్వీన్ అవుతారు. ఓకే, రెడీయా? ఓకే, మరి వంట చేయడానికి వీళ్ళిద్దరు కూడా రెడీగా ఉన్నారు. ఓకే పద్మావతి, స్టార్ట్ చేద్దామా? స్వాతి గారు స్టార్ట్ చేద్దామా? సో ముందుగా ఏం చేసుకోవాలి? ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ మనం కొంచెం ఆయిల్. ఓకే, వెయిట్ వెయిట్. సో ఇద్దరు కూడా ఫస్ట్ ఆయిల్ వేసేసారు. ఒక్క నిమిషం, కొంచెం హీట్ అయ్యాక. ఓకేనా? ఏం వేద్దాం? ఆయిల్ హీట్ అయిపోయింది. పోపు వేద్దాం. పోపు. ఓకే, స్పూన్ కావాలా? మీరండి. ఫస్ట్ జీలకర్ర వేద్దాం. జీలకర్ర వేయండి. జీలకర్ర వేసుకున్నాము. ఓకే పద్మావతి, నెక్స్ట్? మనం ముక్కలే చేసుకుందాం. ముక్కలే చేసుకుందామా? అప్పుడే ఇది కొంచెం మళ్ళీ దాంట్లో వేగాలి కదా. ఓకే, పచ్చివి వేద్దామండి. పచ్చిమిర్చి వేసేయండి. దీన్ని మనం ఒక 5 మినిట్స్ ఉప్పుద్దాం. మూత పెట్టేద్దామా? నెక్స్ట్ ఇది వేసుకున్నాం. పప్పాయి తురుమా అది? అవునండి. ఇక్కడ ముక్కలేస్తే అక్కడేమో తురుమేసేసి. ఓకే, ఈ ముక్క బాగా మెత్తబడాలా? అవసరం లేదు, కొంచెం కొంచెం మెత్తబడితే చాలు. చాలా? ఓకే. సో హాఫ్ బాయిల్ అయిపోతే సరిపోతుంది? సరిపోతుంది. ఓకే, మూత పెట్టుకుందామా? పెట్టుకుందామండి. పద్మావతి కొంచెం ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు కొంచెం. ఉప్పు వేస్తే మనకి ముక్కలు ఫాస్ట్ గా ఉడికిపోతాయి కదా. సో ఉప్పు పసుపు చూద్దామా స్వాతి గారు? మూత పెడదామా? పెట్టేద్దాం. బాగుంది, ఒకళ్ళు మూత తీస్తే ఒకళ్ళు మూత పెట్టడం. ఫ్రై అయిపోయింది. ఓకే, చక్కగా ఫ్రై అయిపోయింది. ఓకే, ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది ఫ్రై అయిపోయిన తర్వాత. పప్పాయ అంటే నాకు ఇక్కడ దాకా రావట్లేదు. వస్తుంది. నెక్స్ట్ క్యారెట్ యాడ్ చేస్తాం. ఓకే, క్యారెట్ కూడా తురిమి వేసేసారా? ఓ, ఇప్పుడు ఆ రెండు కలిసిపోతాయి కదా స్వాతి. మనకి ఎలా కొంచెం బొప్పాయి అనేది ఆ ఫ్లేవర్ తెలియాలి కదా. అంత కొంచెం ఇది ఎక్కువ క్వాంటిటీ, కొంచెం ఇది తక్కువది. ఓకే ఓకే, సో క్యారెట్ కొంచెం తక్కువగా, బొప్పాయి కొంచెం ఎక్కువ క్వాంటిటీ. పద్మావతి ఏం చేద్దాం? చూద్దాం. చూద్దామా? ఓకేనా? కొంచెం కారం వేసుకుందామా? ఓకే, వేసుకుందాం. ఓకే, చూద్దామా స్వాతి గారు? చూద్దాం. ఇక్కడ కొబ్బరి తురుము వేస్తున్నారు. ఓకే, ఎండు కొబ్బరి తురుము. ఎండు కొబ్బరి తురుము అండి. కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలండి. కొంచెం సాల్ట్, కొబ్బరి, క్యారెట్ ఇవన్నీ యాడ్ చేస్తే కొంచెం టేస్టీగా కమకమ్మగా అలా ఉంటుందని అనిపిస్తుంది. సో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నారు. ఇది ఏంటి పేస్ట్ పద్మావతి? అది కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి, కొంచెం పల్లీలు, ఇంకా కొంచెం ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి మసాలా దీనికి. మసాలా దీనికి. ఓ, ఇవన్నీ కలిపి ఇచ్చేసావా? సో అంటే పల్లీలు వేయించేసుకొని దాంట్లో ఎండు కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, మసాలా దినుసులు అన్ని వేసి పేస్ట్ చేసావు. ఇప్పుడు ఇది మనం అందులో వేసుకోవాలి. ఫస్ట్ మనం ఇది కాదా, మళ్ళీ ఇదేం పేస్ట్? ఈ పేస్ట్ ఏంటి మళ్ళీ? ఈ పేస్ట్ కొంచెం టమాటా, కొంచెం ఆనియన్ కలిపి పేస్ట్ చేసుకో. కొంచెం టమాటా, కొంచెం ఆనియన్, అంటే ఒక టమాటో, ఒక ఉల్లిపాయ. మీకు గ్రేవీకి ఎంత కావాలంటే దానికి తగ్గట్టుగా. ఓకే, ఇప్పుడు అది వేయాలా? ఫస్ట్ వేసి ఇందులో ఏమైనా సాల్ట్ వేసావా? ఏం లేదు, పచ్చిదే కలిపేసి. మీరేం చేస్తారండి నెక్స్ట్? కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందామండి. ఓకే, అయిపోయిందా అక్కడ? తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, ఇది కొంచెం డ్రై అవుతుంది, డ్రై టైప్ లో అవుతుంది. ఇది కొంచెం 2 మినిట్స్ పెడదామా?
అలాగే కొంచెం కారం. ఓకే ఓకేనా? ఓకే ఇప్పుడు మనం మసాలా వేసేసుకుందాం. ఓకే సో ఆ కొబ్బరి పేస్ట్ అది. నెక్స్ట్ ఏం వేస్తారండి? పసుపు వేద్దామండి. ఓకే అక్కడ కొబ్బరి పేస్ట్ ఇక్కడ కొంచెం పసుపు వేస్తున్నారు. కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఏం వేస్తున్నారండి? ధనియాల పొడి. ధనియాల పొడి అన్ని మసాలాస్ యాడ్ చేస్తున్నారు. ఓకే వేసేయండి. ఓకే ఓకేనా? వాటర్ వేయనా? కొంచెం చాలు. సో రెండు కూడా పపాయతో చేసామంటే అసలు తెలియదు కదా, చెప్పలేం. ఇది అసలు అసలుకే కనుక్కోలేం. అంటే అది చూస్తే మనకి కొంచెం క్యారెట్ ఫ్రై, క్యారెట్ ఫ్రై లా ఉంది. అయిపోయిందండి? అయిపోయింది. ఆపేద్దామా? ఇంకా సాల్ట్ ఇస్తావా? నాకు సంబంధం లేదమ్మా, ఉప్పులు కారాలు మీ ఇష్టం అని అలా అని చెప్పి ఇప్పుడు ఇలా టేస్ట్ చూసేయకు. సో ఇది ఆపేద్దాం, అయిపోయిందంట. ఓకే ఇది కూడా ఆపేసేద్దాం. అయిపోయిందా? ఇంకో పెద్ద పొలం సరిపోతుందా? ఇది పోయి పట్టుకొని నేను తీస్తాను. దాన్ని పట్టుకోండి. దీంట్లో కొంచెం కొత్తిమీర తో గార్నిష్ చేసుకో. సో ఫైనల్ గా ఇద్దరు కొత్తిమీర. ఓ వేసేసింది? వేసేసారు ఆల్రెడీ. ఓకే ఓకేనా పద్మావతి? ఓకే వెరీ గుడ్. ఓకే సో రెండు కర్రీస్ చక్కగా, ఒకటి ఫ్రై ఒకటి కర్రీ, అలాగే చక్కగా రెండు వేరియస్ గా తయారైపోయాయి, రెడీ అయిపోయాయి. ఇది జడ్జెస్ టేస్ట్ చూసి విన్నర్ ఎవరో చెప్పబోయే ముందు వెళ్ళి చిట్కా మంచి మా ఊరి చిట్కా చూద్దాం. మా ఊరి చిట్కాలో మరో చిట్కా చూద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? భార్గవి. భార్గవి గారు చిట్కా చెప్పండి. జుట్టు ఎక్కువగా రాలుతుంటే కొబ్బరి నూనె వేడి చేసి అందులో కలమంద గుజ్జు వేసి కాసేపు మరిగిచ్చాక దాన్ని ఒక డబ్బాలో నిల్వ చేసుకుని రోజు అప్లై చేసుకుంటే జుట్టు రాలిపోవడం ఊడకుండా ఉంటుంది. ఊడకుండా. ఓకే ఓకే. జుట్టు రాలడం అనేది ఈ మధ్య కాలంలో అందరికీ సమస్యగా మారింది. దానికి ఒక మంచి చిట్కా చెప్పారు. కొబ్బరి నూనె కాచి అందులో కలమంద గుజ్జు వేసుకుని అది నిలువ ఉంచుకుని రోజు తలకి పట్టించుకుని తలస్నానం చేస్తే జుట్టు ఊడకుండా ఉంటుంది. ఓకే మంచి చిట్కా చెప్పారండి. మీకు సీఎంఆర్ విశాఖ వారి నుండి గిఫ్ట్. ఓకే మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఇచ్చిన రెసిపీ బొప్పాయి మసాలా కర్రీ చూద్దాం. మరి ఈ రోజు ఇద్దరు ఎవరు కిచెన్ క్వీన్ అవుతారో. పద్మావతి లారా ఇది కదా నీది. ఓకే వెయిట్ చేయకు కొంచెం. స్వాతి లారా ఓకే వెయిట్ చేయండి ఒక నిమిషం. ఓకే మరి చూద్దామండి ఈరోజు ఇద్దరులో ఎవరు కిచెన్ క్వీన్ అయ్యారో. సో నేను ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే జనరల్గా ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్ అందరికి కూడా బొప్పాయి తినద్దు, అది మంచిది కాదు ఫస్ట్ 3 మంత్స్ అని చెప్తూ ఉంటారు కదా. యాక్చువల్లీ పండు బొప్పాయి అంటే బొప్పాయి పండుకి ఏ ప్రాబ్లం లేదు. ఓకే పచ్చి బొప్పాయి తినద్దు. పచ్చి బొప్పాయే ఇంకా ప్రాబ్లం, అది కరెక్టే కానీ నాట్ పపాయ. ఓకే ఈ రా పపాయ తీసుకుంటేనే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. సో అది కొంచెం జాగ్రత్త. సో ఇవాళ డిష్కి వచ్చేసరికి రాజుగారు. సో అంటే ఇద్దరు కూడా కొంచెం కరెక్ట్గా చేయలేదు కదా. ఏంటంటే బొప్పాయి అన్నప్పుడు ఇద్దరు కాయ తీసుకోవాలండి. అది కాయ కాదు, అది పండు. అది రెండు కూడా పండే తీసుకున్నారు, దూరవి తీసుకున్నారు మీరు. అది మనకు స్వీట్ కోసం అయితే ఓకే అండి. సో ఇద్దరు కూడా మీరు కొంచెం పచ్చిపప్పాయ తీసుకుంటే బాగా వచ్చేది. సో ఇలా మీరు దూర తీసుకున్న వాళ్ళు ఏంటంటే ఆ తీపిదనం కొంచెం ఆ స్వీట్నెస్ వస్తుంది కర్రీకి. అసలు మ్యాచ్ అవ్వదు. అంటే ఒక పండు తీసి ఒక కర్రీ చేస్తే ఎలా? కర్రీ చేయలేం కదా. సో అలా ఉంది. ఫైనల్గా రాజుగారు ఇదైతే కర్రీ కాదు కదా, మీరు ఇచ్చింది కాదు. అంటే నేను మసాలా కర్రీ చెప్పాను, కొంచెం మసాలా మీరు వేసారు బట్ అది వేపుడులా చేశారు. ఇదే కర్రీలా ఉంది. సో పద్మావతి గారు ఈరోజు విన్నర్, కిచెన్ క్వీన్. ఓకే కంగ్రాచులేషన్స్ పద్మావతి రా. కంగ్రాట్స్, నీకు సీఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. స్వాతి గారు అండి. సో మీకు కూడా సీఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే మరి ఈరోజు కిచెన్ క్వీన్ పద్మావతి. పద్మావతి తయారు చేసిన బొప్పాయి మసాలా కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం.
బొప్పాయి మసాలా కర్రీ తయారు చేసే విధానం. వేరుశనగ పలుకులు వేయించి మసాలా దినుసులు, అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. టొమాటో, ఉల్లిపాయలు కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, బొప్పాయి ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో పసుపు, ఉప్పు, కారం, టొమాటో, ఉల్లిపాయల పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న ఎండు కొబ్బరి పేస్ట్ వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బొప్పాయి మసాలా కర్రీ రెడీ. షెఫ్ రాజు గారు సీజనల్ వెరైటీని పరిచయం చేసే నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే, మరి సీజనల్ ఫుడ్ లో ఈరోజు రాజు గారు ఎలాంటి వెరైటీ చేస్తారో చూద్దాం. ఏం చేయబోతున్నారు రాజు గారు? వేడివేడిగా కట్లెట్స్ చేస్తున్నాను, అది మష్రూమ్ తో. బాగుంటుంది కాంబినేషన్ కదా, చాలా టేస్టీగా ఉంటుంది. కట్లెట్స్ జనరల్లీ మనం ఆలూతో అలా జనరల్ గా చేసుకుంటూ ఉంటాం, ఆలు, కాలీఫ్లవర్, బటానీ. సో జనరల్ గా ఆలు మనకు బేస్ గా పోతూ ఉంటుంది కదా, సో దాంట్లోకి మనం ఏంటంటే మష్రూమ్ తో అంటే దాన్ని మెయిన్ గా చేసి చేస్తున్నాం. ఓకే, అదే ఎందుకంటే మనకు ఆలు ఖచ్చితంగా బేస్ గా కావాలైనా కావాల్సిందే. ఓకే, సో మీరు మష్రూమ్ కట్లెట్స్ చేయబోతున్నారు? అవునండి. ఓకే ఓకే అండి, మష్రూమ్ కట్లెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మష్రూమ్ కట్లెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన మష్రూమ్ 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు. మష్రూమ్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేద్దాం అండి. ఓకే అండి, సో ఇక్కడ ఏంటంటే ముందుగా మనం సో ఉడికించిన బంగాళాదుంపను మెది పెట్టుకోవాలి. ఫస్ట్ మనం కుక్ చేసుకోవాలి ఇది. ఆ మష్రూమ్ కొంచెం వేయించుకోవాలి. ఓకే, కొంచెం బాగా పచ్చిగా ఉంటుంది కదా రాజు గారు, డైరెక్ట్ గా వాడలేము మష్రూమ్స్ ని, లేదా హాట్ వాటర్ లో వేసి కొన్ని ఫ్లేవర్స్ కూడా యాడ్ అవుతాయి కదా. ఇప్పుడు మనం కొంచెం ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసి మనం చేస్తాం. డైరెక్ట్ గా వేస్తే మనకి అది కొంచెం ఆ పచ్చి వాసన, ఆ టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి. సో ముందుగా సన్నగా తరిగిన అల్లం, ఓకే, పచ్చిమిరపకాయలు, ఓకే, అలాగే ఉల్లిపాయ ముక్కలు, సో దీంట్లో సన్నగా తరిగిన మష్రూమ్ అండి క్లీన్ చేసుకుని తరిగి పెట్టుకున్నాం. ఓకే, అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా పసుపు. సో మష్రూమ్ చాలా తొందరగా వేగిపోతుంది. అవును, మనకి జస్ట్ దాని కొద్దిగా వేడి తగిలితేనే చాలా సాఫ్ట్ గా అయిపోతుంది. ఎస్, ఓకేనా? ఓకే అండి, సో దీంట్లో మెదిపిన బంగాళాదుంపలు, ఓకే, సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి నిమ్మరసం, కొద్దిగా నిమ్మరసం కట్లెట్స్ కాబట్టి బాగుంటుంది, అలాగే కొత్తిమీర. ఓకే ఓకే, సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఓకే, సో ఇది ఒక బౌల్ లోకి తీసేసుకుందాం. ఓకే ఓకే, సో ప్యాన్ పెట్టేసుకుందాం అండి. సో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని, ఓకే, సో మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, సో ఇది కొద్ది కొద్దిగా తీసుకొని కట్లెట్స్ లా చేసేసుకొని మనకు కావాల్సిన షేప్ అండి, రౌండ్ కానీ లేకుంటే ఇలా టీఆర్ షేప్ కానీ. కానీ ఇది మనకు ఫ్రై అవడం కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదా, సో పైన కొద్దిగా మనకు బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఓకే, సో మష్రూమ్ వేయించుకున్నాం, బంగాళదుంప కూడా ఉడికిచ్చింది కాబట్టి ఎక్కువగా వేగనవసరం. సో మనకి ఏంటంటే కొద్దిగా పైన కొంచెం ఒక లేయర్ లాగా అది ఫ్రై అయితే మనకి తినేటప్పుడు బాగుంటుంది. ఎస్, కొంచెం ఆయిల్ వేయనా రాజు గారు? ఇక్కడ కొద్దిగా పైన ఉండి వేయండి. సో ఇలా మనకు కావాల్సిన షేప్ లో మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, మంచి చల్లటి వాతావరణంలో ఇలాంటి కొద్దిగా స్పైసీగా వేడివేడిగా చేసుకుంటే బాగుంటుంది, సూపర్ కదా. అండ్ చేసుకునే పద్ధతి కూడా బాగా చాలా ఈజీగా అయిపోయింది. అంటే స్నాక్స్ ఎప్పుడైనా మనకి చాలా ఫాస్ట్ గా చేసుకొని తినేసేవైతే బాగుంటాయి, ఎందుకంటే చేసుకోవడానికి అందరూ ఇష్టపడతారు అండ్ టేస్టీగా కూడా ఉంటాయి కాబట్టి. సో జస్ట్ ఆ కాంబినేషన్ కొంచెం చూసుకొని ఏది ఎలా సెట్ అవుతుంది అనుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఈ కలర్ వస్తే సరిపోతుంది అండి. ఓకే, ఓకే ఓకే, సో తొందరగానే వేగిపోతాయి ప్లేట్.
ఓకే కలర్ఫుల్ గా చక్కగా వేడివేడిగా రెడీ అయిపోయింది. చివరగా కొద్దిగా చట్పటగా ఉంటే బాగుంటుంది. ఓకే చాట్ మసాలా. ఓకే అండి. రెడీ. వేడివేడిగా మష్రూమ్ కట్లెట్ రెడీ. వావ్. వేడివేడిగా మష్రూమ్ కట్లెట్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు మష్రూమ్ కట్లెట్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మష్రూమ్ కట్లెట్స్ తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో తరిగిన మష్రూమ్, ఉప్పు, పసుపు వేసి మరి కాసేపు వేగనివ్వాలి. ఆపై ఉడికించిన బంగాళాదుంపను మెదిపి దీనిలో వేసి స్టవ్ ఆపి నిమ్మరసం పిండి కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. దీనిని కొంచెం కొంచెం తీసుకుని కావాల్సిన ఆకారంలో కట్లెట్స్ లాగా చేత్తో ఒత్తుకుని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని చాట్ మసాలా చల్లుకుంటే మష్రూమ్ కట్లెట్స్ రెడీ. కట్లెట్స్ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా. ఇంకా బయట వర్షం పడుతుంటే అందరూ మిర్చి బజ్జి వెతుక్కుంటారు కదా, నాలాంటి వాళ్ళు ఇలాంటి వెతుక్కుంటారు. చాలా టేస్టీగా బాగుంది. మష్రూమ్ అండ్ ఆలు కాంబినేషన్ నిజంగా వెరీ నైస్. మష్రూమ్ బాగా బ్లెండ్ అయిపోయింది అందులో అసలు కనిపెట్టడానికి ఇదిగా లేకుండా. అండ్ ఆ మిర్చి కూడా రిక్వైర్డ్ రాజుగారు. ఓకే మరి మంచి స్నాక్ టేస్ట్ చూసాం కదా, ఇప్పుడు మీకోసం ఒక మావూరి చిట్కా. మావూరి చిట్కాలో మరో చిట్కా చూద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? హైమావతి అండి. హైమావతి గారు చిట్కా చెప్పండి. చెప్పండి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు సొంటి పొడి, మెంతి పొడి, పసుపు సమపాలలో కలుపుకొని ఒక్కొక్క చెంచాడు ఉదయాన్నే వేసుకుని గోరువెచ్చని నీళ్ళు తాగితే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయండి. ఓకే ఓకే. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు సొంటి పొడి, పసుపు, మెంతి పొడి మూడు సమపాలలో తీసుకుని వేడి నీళ్ళలో వేసుకుని రోజు తాగితే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయట. ఓకే మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఐదు టేస్టీ రెసిపీస్ తో సాగిపోయే మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే. ఓకే మరి ఇక్కడ రెసిపీ ఆఫ్ ద డేకి ఐదు రెసిపీస్ రెడీగా ఉన్నాయండి. చూద్దాం ఈరోజు ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో. ఫస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి. మీ పేరు? రమాదేవి. రమాదేవి గారు ఏం చేశారు మీరు? ఆలు మేతి టిక్కి అండి. ఆలు మేతి టిక్కి ఇదా? ఓకే రమాదేవి గారు వెయిట్ చేయండి ఒక నిమిషం. ఇప్పుడు సెకండ్ పార్టిసిపెంట్ పిలుద్దామండి. ఇలా హాయ్ అండి. హాయ్. మీ పేరు? స్వప్న. స్వప్న గారు ఏం చేశారు మీరు? బేబీ కాన్ మంచూరియ. బేబీ కాన్ మంచూరియ. ఓకే స్వప్న గారు వెయిట్ చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ. ఓకే అండి ఇప్పుడు థర్డ్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి. మీ పేరండి? ప్రభా. ప్రభా గారు ఏం చేశారు? స్వీట్ పూరి. స్వీట్ పూరి. ఓకే అండి ఇప్పుడు ఫోర్త్ పార్టిసిపెంట్. హాయ్. మీ పేరు? వాణి అండి. వాణి గారు ఏం చేశారు? పాప్కార్న్ లడ్డు అండి. పాప్కార్న్ లడ్డు. ఓకే అండి వెయిట్ చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఇప్పుడు ఫిఫ్త్ పార్టిసిపెంట్ ఏం వంట చేశారో చూద్దామండి, రండి. హాయ్. హాయ్. మీ పేరు? గాయత్రి. గాయత్రి గారు మీరేం చేశారు? మలాయ్ కోఫ్తా. మలాయ్ కోఫ్తా. ఓకే అండి వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మరి ఐదు రెసిపీస్ టేస్ట్ చూడటం అయిపోయిందండి. చూద్దాం ఎవరు విన్ అవుతారో, ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో. ఓకే మరి మన జడ్జెస్ డిసైడ్ అయ్యారండి. చూద్దాం ఈరోజు ఎవరు విన్ అయ్యారో.
చాలా డిఫరెంట్ గా చక్కటి అంటే మనం ఊహించలేని కాంబినేషన్స్ కూడా కొన్ని వస్తున్నాయి. పాప్కార్న్ లడ్డు అలాంటి ఒక కాంబినేషన్ అన్నమాట. పాప్కార్న్ తో లడ్డు చేశారు నిజంగా మంచి, చాలా డిఫరెంట్ గా ఆలోచించారండి. అండ్ ఆలు మేతి టిక్కి అది కూడా బాగుంది కానీ కొంచెం పుల్లగా ఉంది, ఎందుకనో కొద్దిగా పులుపు ఎక్కువ అయింది. ఇద్దరు కూడా చాలా బాగా చేశారు, అంటే కొంచెం కొత్త అటెంప్ట్ లాగా బాగుంది. అంటే చూసే వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు కొంచెం వెరైటీ డిషెస్ లాగా. సో ఫైనల్ గా వచ్చేసి దీంట్లో మలై కోఫ్తా కర్రీ బెస్ట్ గా ఉంది. సో ఈరోజు గాయత్రి గారు, ఓకే కంగ్రాచులేషన్స్ గాయత్రి గారు, రండి కంగ్రాట్స్ అండి. సో బాగా చేశారండి. మలై కోఫ్తా మనకి అందరికి బాగా తెలిసిన ఐటమే, కానీ మీరు ఈ రోజు అన్నింటిలోకి చూస్తే మీది చాలా టేస్టీగా ఉందంట. సో మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి, కంగ్రాచులేషన్స్, యా వెల్కమ్. సో మిగతా పార్టిసిపెంట్స్ డిసప్పాయింట్ అవ్వదండి, రండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి, యా వెల్కమ్. ఓకే మరి ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే మలై కోఫ్తా. మలై కోఫ్తా తయారీ విధానం ఒకసారి చూద్దాం. మలై కోఫ్తా తయారు చేసే విధానం, ఉడికించిన బంగాళదుంపను మెదిపి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, కార్న్ ఫ్లోర్, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చేత్తో కొంచెం కొంచెం తీసుకుని మధ్యలో పన్నీర్, పచ్చికోవా ఉంచి కోఫ్తల్లాగా చుట్టి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, వెల్లుల్లి రెబ్బలు కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి షాజీరా, ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్, టొమాటో పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో జీడిపప్పు, బాదం పేస్ట్ వేసి మరికాస్త వేగనివ్వాలి. తర్వాత మిరియాల పొడి, ఉప్పు, గరం మసాలా, ముందుగా వేయించుకున్న కోఫ్తా వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే మలై కోఫ్తా కర్రీ రెడీ. చూసారు కదా ఇవాళ మన అభిరుచి ఆన్ వీల్స్. మరి మీరు కూడా ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 5626357 ఎస్ఎంఎస్ చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే మరి ఇది ఇవాళ మన అభిరుచి ఆన్ వీల్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.